हाय फ्रेंड्स वेलकम टू सर्वेस टीवी बिग बॉस फोर आफर रिजेक्ट चेसना कोरियोग्राफर दंपतुलु बिग बॉस सीजन फोर लो तानु पाल्गोंटुन्नानानी वस्तुन्न वार्तलनु प्रमुख कोरियोग्राफर रघु मास्टर कोट्टिपारेशारु तानु बिग बॉस शो लो पाल्गोनडं लेदनि स्पष्टं चेशारु प्रमुख रियालिटी शो बिग बॉस सीजन फोर मरिकोद्दि रोजुल प्रारंभं कानुंदि అక్కినేని నాగార్జున వరుసగా రెండోసారి హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ నాలుగో సీజన్ కోసం బిగ్ బాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు టీజర్ 2లో నాగార్జున కొడుకు, తండ్రి, తాతయ్య ఇలా మూడు పాత్రల్లో కనిపించడంతో ఈసారి షో ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా పెరిగింది. అంతేకాదు ఈసారి హౌజ్లోకి వెళ్లే కంటెస్టెంట్ల విషయంలోనూ రకరకాల జాబితాలు ప్రచారంలో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే గత సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ఒక పాపులర్ సెలబ్రిటీస్ అంట బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్ళబోతుందని ప్రచారం సాగుతున్నట్టుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, ఆయన సతీమణి ప్రణవి జంటగా బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్ళబోతున్నారని సోషల్ మీడియాలో వదంతులు పుట్టుకొచ్చాయి. ఇది నిజమేనంటూ సినీ ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్స్పై తాజాగా రఘు మాస్టర్ స్పందించారు. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. నాకు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే అవకాశం వచ్చింది, కానీ వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ ఆఫర్ను తిరస్కరించానని రఘు మాస్టర్ వెల్లడించారు. రాబోయే బిగ్ బాస్ సీజన్ గత సీజన్స్తో పోలిస్తే మరింత ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని అంటున్నారు. ఈ సీజన్లో టీవీ నటులు, డైరెక్టర్లు సోషల్ మీడియాలో పాల్గొంటున్నారు. ఇంటర్నెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వారు పాల్గొంటున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం మేరకు కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్గా మారిన అమ్మ రాజశేఖర్, యూట్యూబ్లో పాపులర్ అయిన గంగవ్వ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మెహబూబ్ షేక్, యూట్యూబ్ యాంకర్ దేత్తడి హారిక, డైరెక్టర్ సూర్యకిరణ్, నటి మోహన్ గజ్జర్, న్యూస్ ప్రజెంటర్ దేవి, నటి కరాటే కళ్యాణి, సింగర్ నోయల్, జబర్దస్త్ ఫేమ్ అవినాష్, టీవీ యాంకర్ లాసియా మంజునాథ్, విజే ఆర్యస్ గ్లోరీ, టీవీ నటులు తనూజ, పుట్టస్వామి, సయ్యద్ సోహెల్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఆ హౌజ్లోకి అడుగుపెడుతున్నారని తాజాగా అందిన సమాచారం. సో చూడాలి మరి ఎలా ఉండబోతుందనేది. సెప్టెంబర్ 6న ప్రారంభం కానున్న బిగ్ బాస్ విజయవంతం కావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.